of children on the press personalities, Dr. Sudha and principals, vice principals, social, and my dear alumni, Anita. This Pallavi school just we started unplanned actually. We just had some land at Bontali. Then we started constructing the flats for the residential flats. Then one day one of my friend's father came from Korkunda school. He retired. Then we just discussed, he said, where, what are you working? He said, yeah, I am retired and working in Machilipatnam. Then I said, well, uncle, why don't you come here, we start a school. Then we just started within a short time. And first year, 1994, we started with 34 students. Then slowly we, anchalanchalga school grow ayindi. Appudu memu ee competition gani emi lekunda unde, but we have not felt dani quality paina kothi automatic students pelugutu poyaru. Branch lo unnaru akkada vertical branch students, they are well educated from parents and వాళ్ళు చదవడం చాలా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మేము డిగ్రీ స్కూల్ ఉంది, పల్లవి స్కూల్ ఉంది, కానీ కంపేర్ చేస్తే డిగ్రీ స్కూల్ పల్లవి పిల్లలకి ఎట్లాంటి చదవాలి పైకి రావాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సొసైటీలో ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఆ రేంజ్ నుంచి అట్లా వస్తారు కాబట్టి వాళ్ళకు చదివి పైకి రావాలి సొసైటీలు అనే మనసు ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డిపిఎస్ గ్రూప్. దెన్ స్లోగా మళ్ళీ వాళ్ళు 2010లో స్టార్ట్ చేసాము, హాస్పిటల్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత 14లో బోర్డుపోలో స్టార్ట్ చేసాము. అక్కడ కూడా షార్టెస్ట్ టైంలో హాస్పిటల్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత 17లో వీఆర్ స్టార్టెడ్ 3 స్కూల్స్, ఒకటి గండిపేటలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గండిపేట్ టోలెకల్ క్యాంపస్. దెన్ ఇప్పుడు 3rd ఇయర్లో ఆ స్కూల్ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే హైదరాబాద్ వెస్ట్లో మాకు ప్రజెన్స్ లేకుండే ఎట్లా మేము ఎస్టాబ్లిష్ అవుతామనే ఒక డౌట్ ఉంది. బట్ అది ఇప్పుడు చాలా బాగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా ఎంకరేజ్ చేసి మంచిగా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత అదే స్కూల్ ఎట్ సంత్ ఎల్బీ నగర్ ఆ స్కూల్ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అయింది. అక్షర భారతి మన సెకండరాబాద్లో. తర్వాత ఈ ఇయర్ ఇప్పుడు రాంపల్లిలో ఒక స్కూల్ పల్లవి అనదర్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తాము. మంచిర్యాలలో పెద్దపల్లి కూడా 2 స్కూల్స్ ఉన్నాయి. తర్వాత పల్లవి కిడ్స్ ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మా పల్లవి బ్రాండ్ మా బేసిక్ ఉద్దేశం ఏంటంటే మంచి అఫోర్డబుల్ కాస్ట్లో మంచి ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మెయిన్ మోటివ్. అంటే ఇప్పుడు ఫీ స్ట్రక్చర్లు కూడా మా ఏ స్కూల్ కంపేర్ చేసినా మా స్కూల్ స్టాండర్డ్ ప్రకారం మాది లోయెస్ట్ ఉంటుంది. అది ఎక్కువ మేము అంటే ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కు మనం ఎడ్యుకేషన్ ఇస్తూ చదువు అనేది అన్ని స్కూల్లో ఉంది. స్పోర్ట్స్ ప్లస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మంచి గుడ్ సిటిజన్ తయారు చేయడం అన్నదే మేము మెయిన్ ఉద్దేశం. అయితే చూస్తుంటే 25 ఇయర్స్ అయిపోయి మా లిమిటెడ్ బ్యాచెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాం. మంచి సిటిజన్స్ మనం అందరికి సర్వ్ చేస్తుంటాం, బయట కూడా వేరే కంట్రీస్ కూడా సర్వే చేస్తూ ఉన్నారు. అందరూ భాగంగానే ఇప్పుడు 25 ఇయర్స్ జరిగింది బట్టి సెలబ్రేషన్ జరుపుతున్నాం. 22nd డిసెంబర్ నాడు 4:30కి శిల్పకళా వేదికలో 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఫంక్షన్ ఉంది. దానికి నా మీడియా
We are very grateful to media, all the media they are supporting. And we are also grateful from our side, management side, all the students, parents, and our teachers, and our in-charges who have dedicatedly worked to develop this institution at this level. We have almost 11,000 students in the schools in Pallavi Kalvi. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఎడ్యుకేషన్ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఆ విధంగానే మేము స్పోర్ట్స్ ఇప్పుడే కాకుండా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశం. అందులో సిబిఎస్ఈ కూడా ఈ సంవత్సరం నుంచి స్పోర్ట్స్ కూడా మంచి వాల్యూ ఇచ్చి స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మీరు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాం. బట్ ఒక పర్సన్ మంచి ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటే మైండ్ సౌండ్ ఉంటుంది, దాంతో ఈ కెన్ బి మంచి చదువుతాడు. అండ్ అతను ఏది కావాలంటే ఓన్లీ డాక్టర్ ఇంజనీర్ కాకుండా ఇప్పుడు సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు సర్వే అయ్యవచ్చు. అంటే మా ఉద్దేశం బేసిక్ ఎడ్యుకేషన్తో అతనికి మంచి నాలెడ్జ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తే అతను ఇండియాలో కానీ ఎక్కడ పోయినా వాళ్ళు ఈ కెన్ సర్వైవ్ ఇన్ ఎనీ ఫీల్డ్. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ప్రెస్, మీడియా అండ్ పేరెంట్స్, చిల్డ్రన్ హోమ్ సపోర్టెడ్ టీచర్స్. Very proud to announce that it was designed by Sanjana Reddy, that is our principal Similagi, principal of Alwar branch. It's our own daughter. Madam, అవునా?